ఎంత బర్న్ అవుతుందంటే ఎంత ఒకడైతే రాజ్యసభలో బీసీల వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు దుర్మార్గుడు. అప్పుడే పోయి కూర్చొని టేబుల్ కూర్చొని పోయి అడిగిన ఏంటి సంగతి అని ఇతమాట్లాడి అంటే లేదు మా బీహార్లో బీసీలే జాబ్ గెలిచేస్తారని మాట్లాడుతున్నాం. మీ మిమ్మల్ని మందరం ఒకటి గుర్తించాలి, కేంద్ర ప్రభుత్వము మొన్న అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టారు. అగ్రకులాలలో బీదలు ఎంత మంది ఉంటారు? 3% వాళ్ళ లెక్క ప్రకారం 10% రిజర్వేషన్ రేట్. మన బీసీలు 56% ఉంటే ఎంత పెట్టారు? 27% పెట్టారు. మీకు ఇది ఇది ఒక భాగం. ఇంకొక భాగంలో లెక్కిస్తే కడుపు బాధపడుతుంది నిరుద్యోగులు అనేది. మొన్న ఐఏఎస్ లోపల లాస్ట్ ఐఏఎస్ ఇంకొన్నంటే మొన్నటిగా అంతకుముందు ఇవి ఇంకా లెక్కలు రాలేదు. ఐఏఎస్ లోపల ఎస్సీలకు 70% కటప్ మార్పు, ఎస్టీలకు 69 మార్పులు కటప్, బీసీలకు 80% మార్పులు కటప్, లాస్ట్ కటప్. కానీ అగ్ర కులాలలో ఉన్న పాపలు ఉన్నప్పుడు అన్ని కులాలు ఉంటాయి కదా, పెద్ద కులాలకు వాళ్ళ కటప్ ఎంత తెలుసా? 60%. అంటే 60 మార్కులు వచ్చిన అగ్ర కులాలకు జాబులు ఐఏఎస్ వస్తాయి, 70 ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఐఏఎస్ వస్తుంది, 80 ఉన్నటువంటి బీసీలకు వస్తాయి. అంటే ఇక్కడ ఏ న్యాయం, సామాజిక న్యాయం అంటే ఏంటిది? వాళ్ళకి తక్కువ మార్కులు, వాళ్ళే ఇంతవరకు ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీస్ క్లాస్ వన్ గ్రేడ్ వన్ జనరల్ మేనేజర్ మేనేజింగ్ డైరెక్టర్ అన్ని మీరే ఉన్నారు. మళ్ళా మీకే రిజర్వేషన్ లేదు. కానీ మనం ఈ దేశంలో ఎవడన్నా ప్రశ్నించినా బిల్లు పెట్టినప్పుడు మేము ప్రశ్నించాము, కానీ కట్ చేస్తాడు, బిల్ కట్ చేస్తాడు, మైక్ కట్ చేస్తాడు. అందుకే ఈ దేశంలో ఎట్లా కొట్లాడాలని నాకు బాధ అవుతుంది. ఏ విధంగా కొట్లాడాలి? ఈ దేశంలో న్యాయం లేదు, సామాజిక న్యాయం లేదు, ఉండదు. కాబట్టి ఈ దేశంలో ఖచ్చితంగా మనం ఒకసారి విప్లవ పోరాటం చేస్తే తప్ప ఈ దోపిడీ ప్రభుత్వాలు దొంగ ప్రభుత్వాలు తీరాలని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఇంకా ఒక్కొక్కటి చెప్తుంటే బ్యాంకులలో మనకు 1 లక్ష 2 లక్షలు తీసుకుంటేనే సోదరుడు మనోడే మునూరు సోదరుడు ఒక షాప్ లోన్ తీసుకుంటాడు 4 లక్షలు. ఆయన అది ఇల్లు అర్రాల్సి పెడతామని నోటీసులు పెట్టారు. నేను పోయిన బ్యాంకు దగ్గరికి పోయి బెదిరించిన ఎట్లా చేస్తావు అట్లా అంటే నువ్వు ఇన్ని పెద్ద పెద్ద యాక్టర్లు 400 కోట్లు 500 కోట్లు ఇండస్ట్రీలు ఉన్నట్టు 2000 కోట్లు 4000 కోట్లు లోన్ తీసుకుంటారు.